మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకి సహకారం అందిస్తున్న వారు. మీరు టూల్స్ మెనూ యొక్క కొన్ని కొత్త ఆప్షన్ల గురించి నేర్చుకున్నారు. ఈరోజు మీరు ఈ ఆప్షన్లని ఉపయోగించటం ప్రాక్టీస్ చేస్తారు. మనము ఈరోజు క్లాస్ మొదలుపెట్టే ముందు ఇంతకుముందు క్లాస్లో మీరు నేర్చుకున్న వాటిని రివైజ్ చేసుకుందాము. గోల్సిక్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తారో మీకు తెలుసా? మీరు ఒక సెల్ వాల్యూని మరొక సెల్ సహాయంతో మార్చవలసినప్పుడు మీరు గోల్సిక్ ఆప్షన్ని ఉపయోగిస్తారు. స్లోవర్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తారో మీకు తెలుసా? స్లోవర్ ఆప్షన్ సహాయంతో మీరు సెల్ వాల్యూని ఒకటి కంటే ఎక్కువ రోస్ లేక కాలమ్స్ నుంచి మార్చవచ్చు. స్లోవర్ సెల్ గ్రూప్లో పనిచేస్తుంది. మీరు మార్చాలనుకున్న వాల్యూని మార్చటానికి డిఫైన్ వాల్యూతో ఒకటి కంటే ఎక్కువ వాల్యూని ఉపయోగించినప్పుడు మీరు స్లోవర్ని ఉపయోగిస్తారు. మీరు మీ స్ప్రెడ్షీట్ డాక్యుమెంట్లో ఒక పాస్వర్డ్ని అప్లై చేయాలనుకున్నప్పుడు ఎలా చేస్తారు? మీరు మీ స్ప్రెడ్షీట్ డాక్యుమెంట్లో పాస్వర్డ్ని అప్లై చేయాలనుకుంటే అప్పుడు మీరు ప్రొటెక్ట్ డాక్యుమెంట్ ఆప్షన్ని ఉపయోగిస్తారు. లెఫ్ట్ మరియు రైట్ ఫార్ములాని ఉపయోగించటానికి ఏ సింటాక్స్ ఉపయోగిస్తారు? లెఫ్ట్ ఫార్ములాకి సింటాక్స్ ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ ఓపెన్ బ్రాకెట్ ఇన్వర్టెడ్ కామాస్ టెక్స్ట్ సెమీకోలన్ ఇన్వర్టెడ్ కామాస్లో నెంబర్ బ్రాకెట్ క్లోజ్. మరియు రైట్ ఫార్ములాకి ఈజ్ ఈక్వల్ టు రైట్ ఓపెన్ బ్రాకెట్ ఇన్వర్టెడ్ కామాస్ లోపల టెక్స్ట్ మరియు సెమీకోలన్ ఇన్వర్టెడ్ కామాస్ లోపల నెంబర్ క్లోజ్ బ్రాకెట్. ఫైండ్ మరియు సెర్చ్ ఫార్ములాకి మధ్య ఉన్న తేడా ఏమిటో మీరు చెప్పగలరా? ఫైండ్ ఫార్ములాని ఉపయోగించి మీరు మీ టెక్స్ట్లో ఒక పదం లేక నెంబర్ని వెతకవచ్చు. కానీ మీరు వెతికే పదం లేక నెంబర్ ఖచ్చితంగా మీ టెక్స్ట్లో ఉన్నట్లుగానే ఉండాలి. సెర్చ్ ఫార్ములాతో మీరు క్యాపిటల్ లేక స్మాల్ ఉన్న పదాలను లేక రెండు కలిసి ఉన్న పదాలను వెతకవచ్చు. ఇది కేస్ సెంటెన్సివ్ కాదు. ఈ ఫార్ములాని ఉపయోగించి మీరు మీ టెక్స్ట్లో పదాలని లేక నెంబర్స్ని తేలికగా ఉపయోగించవచ్చు. సినారియో ఆప్షన్తో మీరు ఏ పనులు చేయగలరు? మీ డేటా తరచుగా మారుతూ ఉంటే అప్పుడు మీరు సినారియో ఆప్షన్ని ఉపయోగిస్తారు. ఇది మీకు మీ డేటాలో మార్పులు చెయ్యకముందు ఎలా ఉందో మరియు చేశాక ఎలా ఉందో కూడా చూడటానికి సహాయపడుతుంది. మరియు సినారియో ఆప్షన్ని డిఫైన్ చేసి ఉపయోగించవచ్చు మరియు తరువాత దానిని ఒకదాని తరువాత ఒకటి ఉపయోగించి అది మీకు బోర్డర్ లాగా మరియు దాని పేరుతో కనిపిస్తుంది. మిడ్ ఫార్ములాని ఎందుకు ఉపయోగిస్తారు? మీరు చూపించాలనుకున్న క్యారెక్టర్ల సంఖ్య డిఫైన్ చేయాలనుకుంటే లేక మీరు టెక్స్ట్ మధ్యలో క్యారెక్టర్లను చూడాలనుకున్నప్పుడు మిడ్ ఫార్ములాని అప్లై చేస్తారు. ఇప్పుడు మీ అందరూ కంప్యూటర్లను స్విచ్ ఆన్ చేసి మీ స్ప్రెడ్షీట్ ఫైల్ని ఓపెన్ చేయండి. మీ అందరూ మీ స్ప్రెడ్షీట్ ఫైల్ని ఓపెన్ చేశారా? ఇప్పుడు మీ అందరూ స్ప్రెడ్షీట్లో ఏదైనా డేటాని టైప్ చేయండి లేక మీ ఎదురుగా ఉన్న డేటాని చూసి దానిని మీ షీట్లో టైప్ చేయండి. మీ అందరూ డేటాని టైప్ చేశారా? ఇప్పుడు మీ అందరూ సెల్ పేరు నుంచి మొదటి మూడు అక్షరాలని ఎలా తీసుకుంటారో చూపించండి. ఒకవేళ మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియోని చూడండి. ఇప్పుడు మీరు
మీ పాయింటర్ సహాయంతో పైన ఉన్న సెల్ లోపల క్లిక్ చేసి లెఫ్ట్ అని టైప్ చేయండి. తరువాత దాని కింద సెల్ లోపల ఇజ్ ఈక్వల్ టు లెఫ్ట్ ఓపెన్ బ్రాకెట్ తరువాత B2 సెల్ ని సెలెక్ట్ చేసి సెమీకోలన్ ను ఇచ్చి 3ను టైప్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ బటన్ ను ఉపయోగిస్తే మీ యొక్క సెల్లో ఉన్న చివరి 3 అక్షరాలు వస్తాయి. ఇప్పుడు ఈ సెల్ పైన క్లిక్ చేసి కిందకు డ్రాగ్ చేస్తే ఆ సెల్స్ లో కూడా వాటి ముందు ఉన్న సెల్స్ లోని 3 అక్షరాలు రావటం గమనించవచ్చు. అలానే ఏదైనా పేరు నుంచి 4 పదాలని ఎలా తీసుకుంటారో చూపించండి. మీరు ఏదైనా సమస్యని ఎదుర్కొంటే వీడియోని చూసి తెలుసుకోండి. ఇప్పుడు మీరు రైట్ అని టైప్ చేసి దాని కింద ఇజ్ ఈక్వల్ టు రైట్ ఓపెన్ బ్రాకెట్ తరువాత B2 సెల్ ని సెలెక్ట్ చేసి సెమీకోలన్ ను ఇచ్చి 4 టైప్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ బటన్ ఉపయోగిస్తే .com అని రావటం చూడవచ్చు. ఇప్పుడు కిందకు డ్రాగ్ చేస్తే వాటిలో కూడా చివరి 4 అక్షరాలు రావటం గమనించవచ్చు. తరువాత మీరు ఒక సెల్లో ఏదైనా పదం నుంచి మధ్యలోని అక్షరాలని ఎలా పొందుతారో చూపించండి. మీకు ఏవైనా సందేహాలు ఉంటే వీడియోని చూడండి. ఇప్పుడు మీరు మిడ్ షీట్ లోపల మిడ్ అని టైప్ చేసి దాని కింద సెల్లో ఇజ్ ఈక్వల్ టు MID తరువాత ఓపెన్ బ్రాకెట్ తరువాత B2 సెల్ ని సెలెక్ట్ చేసి సెమీకోలన్ తరువాత 5ను టైప్ చేసి సెమీకోలన్ ను ఇచ్చి మళ్ళీ 5ను టైప్ చేసి బ్రాకెట్ ను క్లోజ్ చేసి ఎంటర్ బటన్ ను ఉపయోగిస్తే .kumar అని వస్తుంది. ఈ సెల్ పైన క్లిక్ చేసి మళ్ళీ తరువాత 5ని 6గా చేసి ఎంటర్ బటన్ ని ఉపయోగిస్తే కుమార్ అని వస్తుంది. ఇప్పుడు ఒక సెల్లోని ఏదైనా అక్షరం యొక్క పొజిషన్ ని ఎలా కనుగొంటారో చూపించండి. ఏదైనా సమస్య ఉంటే వీడియోని చూడండి. ఇప్పుడు మీరు వీడియోలో చూపిన విధంగా సెల్ లోపల క్లిక్ చేసి ఫైండ్ అని టైప్ చేసి దాని కింద ఇజ్ ఈక్వల్ టు ఫైండ్ ఓపెన్ బ్రాకెట్ తరువాత @ తరువాత సెమీకోలన్ తరువాత B2 సెల్ ని సెలెక్ట్ చేసి సెమీకోలన్ ఇచ్చి 1ని టైప్ చేసి బ్రాకెట్ ని క్లోజ్ చేసి ఎంటర్ బటన్ ని ఉపయోగిస్తే 11 అని వస్తుంది. ఇప్పుడు ఒక కాలంలో మీకు చూపించిన ఇమెయిల్ ఐడి rakesh.suri@computershiksha.org అని టైప్ చేయండి. ఇప్పుడు ఈ ఇమెయిల్ ఐడి నుంచి మీరు రాకేష్ అనే పదాన్ని మాత్రమే ఎలా పొందుతారో చూపించండి. మీరు ఏదైనా సమస్యని ఎదుర్కొంటే వీడియోని చూడండి. ఇప్పుడు మీరు వీడియోలో చూపిన విధంగా ఇమెయిల్ ఐడిని టైప్ చేసి తరువాత కింద లైన్లో ఇజ్ ఈక్వల్ టు లెఫ్ట్ తరువాత ఓపెన్ బ్రాకెట్ తరువాత
మీరు టైప్ చేసిన మెయిల్ ఐడి ఉన్న సెల్ను సెలెక్ట్ చేసి సెమీకోలన్ను ఇచ్చి ఫైండ్ ఓపెన్ బ్రాకెట్ తరువాత ఇన్వర్టెడ్ కామాస్ లోపల డాట్ తరువాత సెమీకోలన్ మళ్ళీ ఈ సెల్ను సెలెక్ట్ చేసి బ్రాకెట్ను క్లోజ్ చేసి -1ను టైప్ చేసి బ్రాకెట్ను క్లోజ్ చేసి ఎంటర్ బటన్ను ఉపయోగిస్తే మీరు కావాలనుకున్న టెక్స్ట్ మాత్రమే పొందవచ్చు. తరువాత ఈ మెయిల్ ఐడి నుంచి మీరు సూరి అనే పదాన్ని మాత్రమే ఎలా పొందుతారో చూపించండి. మీరు ఏదైనా సమస్యని ఎదుర్కొంటే వీడియోను చూడండి. ఇప్పుడు మీరు దీని కింద సెల్ లోపల క్లిక్ చేసి ఇజ్ ఈక్వల్ టు MID అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ తరువాత B8 సెల్ను సెలెక్ట్ చేసుకొని సెమీకోలన్ను ఇచ్చి ఫైండ్ ఓపెన్ బ్రాకెట్ ఇన్వర్టెడ్ కామర్స్ లోపల డాట్ తరువాత సెమీకోలన్ తరువాత B8 సెల్ను సెలెక్ట్ చేసి తరువాత బ్రాకెట్ క్లోజ్ +1 సెమీకోలన్ ఫైన్ ఓపెన్ బ్రాకెట్ ఇన్వర్టెడ్ కామాస్ లోపల @ సెమీకోలన్ మరియు మళ్ళీ B8 సెల్ను సెలెక్ట్ చేసి సెమీకోలన్ ఫైండ్ ఓపెన్ బ్రాకెట్ ఇన్వర్టెడ్ కామాస్ డాట్ సెమీకోలన్ B8 బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ క్లోజ్ మైనస్ ఫైండ్ ఓపెన్ బ్రాకెట్ ఇన్వర్టెడ్ కామాస్ లోపల డాట్ తరువాత సెమీకోలన్ మళ్ళీ B8 సెల్ను సెలెక్ట్ చేసి బ్రాకెట్ను క్లోజ్ చేసి -1ను టైప్ చేసి మళ్ళీ బ్రాకెట్ను క్లోజ్ చేసి ఎంటర్ బటన్ను ఉపయోగిస్తే మీరు కావాలనుకున్న పదం మాత్రమే రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు ఈ సెల్ పైన క్లిక్ చేస్తే మీరు మీ ఫార్ములా మొత్తాన్ని చూడవచ్చు. ఇందులో మళ్ళీ మీరు సెలెక్ట్ చేసిన సెల్ వేరే కలర్ బాక్స్లో ఉండటం గమనించవచ్చు. మీరు ఈ ఐడి నుంచి కంప్యూటర్ శిక్ష అనే పదాన్ని ఎలా పొందుతారో చూపించండి. వీడియోని చూడండి. ఇప్పుడు మీరు
వీడియోలో చూపిన విధంగా సూరి అనే సెల్ కింద క్లిక్ చేసి ఈజ్ ఈక్వల్ టు ఎంఐడి ఓపెన్ బ్రాకెట్ తరువాత బి8 సెల్ ను సెలెక్ట్ చేసి సెమీకోలన్ ను ఇచ్చి ఫైండ్ ఓపెన్ బ్రాకెట్ ఇన్వర్టెడ్ కామాస్ లోపల ఎట్ ద రేట్ సెమీకోలన్ మళ్ళీ బి8 సెల్ ను సెలెక్ట్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి +1 సెమీకోలన్ ఫైండ్ ఓపెన్ బ్రాకెట్ ఇన్వర్టెడ్ కామాస్ లోపల డాట్ సెమీకోలన్ మళ్ళీ బి8 సెల్ ను సెలెక్ట్ చేసి సెమీకోలన్ ను ఇచ్చి ఫైండ్ ఓపెన్ బ్రాకెట్ ఇన్వర్టెడ్ కామాస్ లోపల ఎట్ ద రేట్ తరువాత సెమీకోలన్ బి8 క్లోజ్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ మైనస్ ఫైండ్ ఓపెన్ బ్రాకెట్ ఇన్వర్టెడ్ కామాస్ లోపల ఎట్ ద రేట్ సెమీకోలన్ తరువాత బి8 సెల్ ను సెలెక్ట్ చేసి బ్రాకెట్ క్లోజ్ -1 బ్రాకెట్ క్లోజ్ తరువాత ఎంటర్ బటన్ ను ఉపయోగిస్తే మీరు కావాలనుకున్న పేరును పొందవచ్చు. ఇప్పుడు ఈ ఐడి నుంచి ఓఆర్జి అనే పదాన్ని ఎలా పొందుతారో చూపించండి. ఏదైనా సమస్య ఉంటే వీడియోని చూడండి. ఇప్పుడు మీరు వీడియోలో చూపిన విధంగా క్లిక్ చేసి ఈజ్ ఈక్వల్ టు రైట్ ఓపెన్ బ్రాకెట్ తరువాత బి8 సెల్ ను సెలెక్ట్ చేసి సెమీకోలన్ ను ఇచ్చి LEN ఓపెన్ బ్రాకెట్ బి8 సెల్ ను సెలెక్ట్ చేసి బ్రాకెట్ క్లోజ్ మైనస్ ఫైండ్ ఓపెన్ బ్రాకెట్ ఇన్వర్టెడ్ కామాస్ లోపల డాట్ తరువాత సెమీకోలన్ తరువాత బి8 సెల్ ను సెలెక్ట్ చేసి సెమీకోలన్ ను ఇచ్చి ఫైండ్ ఓపెన్ బ్రాకెట్
ఇన్వర్టెడ్ కామాస్ లోపల ఎట్ ద రేట్ సెమీకోలన్ తరువాత మళ్ళీ సెల్ను సెలెక్ట్ చేసి క్లోజ్ బ్రాకెట్లను 3ను టైప్ చేసి ఎంటర్ బటన్ను ఉపయోగిస్తే మీరు సెలెక్ట్ చేసుకున్న సెల్లోని చివరి అక్షరాలు రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు ఒక సెల్లో 2 వేరువేరు పేర్లని ఎలా యాడ్ చేస్తారో చూపించండి. మీకు ఏదైనా సందేహం ఉంటే వీడియోని చూడండి. వీడియోలో చూపిన విధంగా ఒక సెల్లో క్లిక్ చేసి ఇజ్ ఈక్వల్ టు కాన్కాట్నెట్ అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ ను టైప్ చేసి B11 B12 సెల్ ను సెలెక్ట్ చేసుకొని బ్రాకెట్ ను క్లోజ్ చేసి ఎంటర్ బటన్ ను ఉపయోగిస్తే మీ 2 సెల్స్ లో ఉన్న పదాలు కలిసి ఒకే పదంగా రావటం గమనించవచ్చు. ఇప్పుడు ఒక పదంలో మీరు కొన్ని అక్షరాలని ఎలా రీప్లేస్ చేస్తారో చూపించండి. ఉదాహరణకు ఆర్ఏఎం లో ఏఎం కి బదులుగా సబ్స్టిట్యూట్ ఫార్ములాని ఉపయోగించి ఏఎంఏ అని తీసుకురావాలి. వీడియో చూసి దీనిని ఎలా చేశారో తెలుసుకోండి. మీకు ఏవైనా సందేహాలు ఉంటే వీడియోని చూడండి. ఇప్పుడు వీడియోలో చూపిన విధంగా ఒక సెల్లో ఆర్ఏఏఎం అని టైప్ చేసి తరువాత దాని పక్క సెల్లో క్లిక్ చేసి ఇజ్ ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ ఓపెన్ బ్రాకెట్ తరువాత ఈ సెల్ను సెలెక్ట్ చేసి సెమికోలన్ను ఇచ్చి ఇన్వర్టెడ్ కామాస్ లోపల మీరు టైప్ చేసిన ఆర్ఏఏఎం ను టైప్ చేసి ఇన్వర్టెడ్ కామాస్ తరువాత సెమికోలన్ మళ్ళీ ఇన్వర్టెడ్ కామాస్ లోపల ఏఎంఏ అని తరువాత సెమికోలన్ ఇచ్చి 1ని టైప్ చేసి ఎంటర్ బటన్ ని ఉపయోగించండి. ఇప్పుడు మీరు టైప్ చేసిన దానికి బదులుగా ఏఎంఏ అని రావటం గమనించవచ్చు. తరువాత ఏదైనా సెల్లో ఎన్ని క్యారెక్టర్లు ఉన్నాయో కనుగొనటానికి మీరు పేరుని మీ కౌంట్ చేస్తారో చూపించండి. ఇలా చేయటంలో మీకు ఏదైనా సందేహం ఉంటే వీడియోని చూడండి. ఇప్పుడు మీ షీట్ లోపల క్లిక్ చేసి తరువాత LEN అని టైప్ చేసి తరువాత దాని కింద సెల్లో ఇజ్ ఈక్వల్ టు LEN అని టైప్ చేసి B8 సెల్ ను సెలెక్ట్ చేసి బ్రాకెట్ ను క్లోజ్ చేసి ఎంటర్ బటన్ ను ఉపయోగిస్తే 31 అని రావటం కనుగొనవచ్చు. ఇప్పటి వరకు మీరు ఫార్ములాలని ప్రాక్టీస్ చేయటం చేశారు. ఇప్పుడు మీరు టూల్స్ మెను ఆప్షన్లని ఉపయోగించటం ప్రాక్టీస్ చేస్తారు. మీ సెల్లో 50, 200, 100 లాంటి కొన్ని నెంబర్లను టైప్ చేసి టూల్స్ మెనూని ఉపయోగించి వీటి టోటల్ని 500 వచ్చేటట్లు ఎలా చేస్తారో
చూపించండి. ఇలా చేయటంలో మీకు ఏదైనా సందేహం ఉంటే వీడియోని చూడండి. ఇప్పుడు వీడియోలో చూపిన విధంగా 50, 200, 100ను టైప్ చేయండి. తరువాత ఈజ్ ఈక్వల్ టు సమ్, తరువాత ఓపెన్ బ్రాకెట్, ఈ మూడు సెల్స్ను సెలెక్ట్ చేసి తరువాత బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ బటన్ను ఉపయోగిస్తే 350 అని వస్తుంది. మీ పాయింటర్ సహాయంతో టూల్స్ మెనూ పైన ఉన్న గోల్ సీక్ అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే ఒక బాక్స్ వస్తుంది. ఇందులో మీరు టార్గెట్ వాల్యూ అనే దగ్గర 500 అని టైప్ చేసి తరువాత వేరియబుల్ సెల్ అనే ఆప్షన్ దగ్గర పక్కన ఉన్న బాక్స్ను క్లిక్ చేసి మీ సెల్ను సెలెక్ట్ చేసుకుని తరువాత ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే, మీ ఎస్ బటన్ పైన క్లిక్ చేస్తే ఈ వాల్యూ 250 అయి మీ టోటల్ 500 అవుతుంది. ఇలా మీరు ఇప్పుడు ఏదైనా కాలంలో అప్డేట్ 1 పేరుతో ఉండేటట్లు సినారియోని అప్లై చేయండి. తరువాత అదే కాలం యొక్క సెల్ వాల్యూని మార్చండి. ఆ తరువాత అదే కాలంలో అప్డేట్ 2 పేరుతో ఉండేటట్లు సినారియోని అప్లై చేయండి. మరియు తరువాత ఈ రెండు సినారియోలని మీరు ఎలా చూడవచ్చో చెప్పండి. దీని గురించి మరింత నేర్చుకోవటానికి వీడియోని చూడండి. ఇప్పుడు వీడియోలో చూపిన విధంగా ఈ మూడు వాల్యూస్ ని సెలెక్ట్ చేసి కాపీ చేసి షీట్ 2 లోపల పేస్ట్ చేయండి. ఇప్పుడు టూల్స్ ఆప్షన్లోని సినారియో ఆప్షన్ను క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు చాలా ఆప్షన్లను చూస్తారు. మీరు సినారియో నేమ్ దగ్గర అప్డేట్ 1 అని టైప్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మీరు కాపీ చేసిన టెక్స్ట్ ఉన్న సెల్స్ చుట్టూ బ్లాక్ కలర్ బోర్డర్తో ఒక డ్రాప్ డౌన్ బటన్ వస్తుంది. మళ్ళీ ఈ సెల్స్ను సెలెక్ట్ చేసి టూల్స్ ఆప్షన్లోని సినారియోని సెలెక్ట్ చేస్తే మళ్ళీ ఈ బాక్స్ వస్తుంది. ఇందులో అప్డేట్ 2 అని టైప్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేయండి. ఇందులో ఏబిసి అని టైప్ చేయండి. ఇప్పుడు పైన ఉన్న డ్రాప్ డౌన్ బటన్ పైన క్లిక్ చేస్తే అప్డేట్ 1 క్లిక్ చేస్తే ఇంతకు ముందు ఉన్న వాల్యూస్, అప్డేట్ 2 క్లిక్ చేస్తే ఇప్పుడు ఉపయోగించిన వాల్యూస్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు రెండు కాలమ్స్ లో టోటల్ 700 వచ్చేటట్లు 50, 70, 100, 125, 150, 200 వాల్యూలని టైప్ చేయండి. ఇప్పుడు ఈ 5 వాల్యూస్ టోటల్ 1000 వచ్చేటట్లు మీకు సహాయపడే ఆప్షన్ని ఉపయోగించండి. ఒకవేళ మీకు ఏదైనా సందేహం ఉంటే వీడియోని చూడండి. ఇప్పుడు మీరు వీడియోలో చూపిన విధంగా మీ యొక్క వాల్యూస్ను టైప్ చేయండి. తరువాత వీడియోలో చూపిన విధంగా ఈజ్ ఈక్వల్ టు సమ్, ఓపెన్ బ్రాకెట్, తరువాత
మీ వాల్యూస్ను సెలెక్ట్ చేసి క్లోజ్ బ్రాకెట్ను టైప్ చేసి ఎంటర్ బటన్ను ఉపయోగిస్తే 700 వస్తుంది. ఇప్పుడు మీరు పైన ఉన్న టూల్స్ మెనూలోని సాల్వర్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు కావాలనుకున్న వాల్యూని 1000 అని టైప్ చేసి తరువాత మీ యొక్క సెల్లు సెలెక్ట్ చేసి తరువాత సాల్వ్ అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే ఒక బాక్స్ వస్తుంది. మీరు కీప్ రిజల్ట్ అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే మీ సెల్ లోపల ఈ వాల్యూ మారి టోటల్ వాల్యూ 1000 అవుతుంది. ఇప్పుడు మీరు ఇంకొక సెల్ లోపల వాల్యూని తగ్గిస్తే తరువాత సెల్లో వాల్యూ పెరిగి మీ టోటల్ 1000 గానే ఉంటుంది. ఇప్పుడు మీరు మీ డాక్యుమెంట్ని మరొక డాక్యుమెంట్తో ఎలా మెర్జ్ చేస్తారో చూపించండి. ఎలా చేయాలో మీకు తెలియకపోతే వీడియోని చూడండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో టూల్స్ మెనూలోని మెర్జ్ డాక్యుమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీ డాక్యుమెంట్ను సెలెక్ట్ చేసి ఓపెన్ బటన్ పైన క్లిక్ చేస్తే ఇంకొక బాక్స్ వస్తుంది. ఇందులో మీరు క్లోజ్ బటన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క డాక్యుమెంట్ మెర్జ్ అవటం గమనించవచ్చు. తరువాత మీ షీట్ లేక డాక్యుమెంట్లో మీరు పాస్వర్డ్ని ఎలా అప్లై చేస్తారో చూపించండి. ఒకవేళ ఏదైనా సందేహం ఉంటే వీడియోని చూడండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో టూల్స్ ఆప్షన్లోని ప్రొటెక్ట్ డాక్యుమెంట్ ఆప్షన్లోని షీట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఒక బాక్స్ వస్తుంది. ఇందులో పాస్వర్డ్ అనే దగ్గర మీ పాస్వర్డ్ని టైప్ చేసి కన్ఫర్మ్ దగ్గర కూడా పాస్వర్డ్ని టైప్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మీ షీట్ ప్రొటెక్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు మీ షీట్లో ఏమీ టైప్ చేయలేరు. ఈరోజు క్లాస్ ఇక్కడ ముగుస్తున్నందున మీ అందరూ మీ ఫైల్ని సేవ్ చేసి దానిని క్లోజ్ చేయండి. మరియు తరువాత కంప్యూటర్లని సరైన విధానముగా షట్ డౌన్ చేయండి. ఈరోజు క్లాస్లో మీ అందరూ టూల్స్ మెనూ ఆప్షన్లు గోల్సిక్, సినారియో, సాల్వర్ మొదలైన వాటిని ఉపయోగించటం ప్రాక్టీస్ చేశారు. మరియు మీరు కొన్ని ఫార్ములాలు లెఫ్ట్, రైట్, మిడ్, ఫైండ్, ట్రిమ్ మొదలైన వాటిని ఉపయోగించటం కూడా ప్రాక్టీస్ చేశారు. కంప్యూటర్ శిక్షకి సహకారం అందిస్తున్న వారు.